ఎట్టకేలకు తెలుగు తేజం అదరగొట్టాడు. వికెట్ కీపింగ్ అదరగొడుతున్న బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్న టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఆసీస్ పై స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న 4 టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు భరత్. మొత్తం 88 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు 3 సిక్స్లతో 44 రన్స్ చేసి లయన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అయితే కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతేకాదు ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ కు కాసేపు చుక్కలు చూపించాడు. గ్రీన్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 6-6-4 కొట్టి షాక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో మొత్తం 21 పరుగులొచ్చాయి. భరత్ ఊపి చూస్తుంటే అర్ధ సెంచరీ చేస్తాడనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు లయన్ కు చిక్కాడు. కాగా కెమెరూన్ గ్రీన్ ఐపీఎల్ వేలంలో ఏకంగా 17.50 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్ కీపింగ్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు. అయితే బ్యాటింగ్ లో మాత్రం పెద్దగా రాణించలేదు. అయితే 4 టెస్ట్ లో వేగంగా పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ కు విరాట్ కు తోడుగా బాటలు వేశాడు.